హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మమేకం తెలుగు నావెల్స్. నేను మీ నివేదిత. మధుకావ్యం ఎపిసోడ్స్ ఎలా ఉన్నాయో మర్చిపోకుండా కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇక ఆలస్యం చేయకుండా ఎపిసోడ్ నెంబర్ 64లోకి వెళ్ళిపోదామా? అశ్విన్, అసలేం మాట్లాడుతున్నావో నువ్వు, నీకు అర్థం కావట్లేదు. మధుకర్ పరిస్థితి చూసి నువ్వు ఏం ఆలోచిస్తున్నావో కూడా తెలియకుండా మాట్లాడుతున్నావు అంది రేవతి. నేను అర్థం లేకుండా మాట్లాడటం లేదు రేవతి, బాగా ఆలోచించే మాట్లాడుతున్నాను. మధుకర్ లేచి తిరగాలి అంటే దానికి ఒకటే మార్గం, కావ్య రావాలి, ఖచ్చితంగా వచ్చి తీరాలి అన్న అశ్విన్ కూర్చున్న చోటు నుండి లేచి నిలబడ్డాడు. అశ్విన్, అనవసరంగా తొందరపడకు, కాస్త ఆలోచించుకుని కావ్యని ఎలా తీసుకుని వద్దాం అనుకుంటున్నావో చెప్పు. ఏమని చెప్పి తీసుకుని వస్తావో నీకు ఒక ఐడియా ఉంటుంది కదా అంది రేవతి కాస్త ఆవేశంగా. ఏదో ఒకటి చెప్పి తీసుకుని వస్తాను, ముందు కావ్య ఉండే ఆశ్రమానికి వెళ్తాను అంటూ ఇంకేమీ మాట్లాడకుండా అక్కడి నుండి తిన్నగా మదర్ తెరీసా శిశువిహార్కి వెళ్ళాడు అశ్విన్. అశ్విన్ చెప్పిందంతా విన్న తరువాత గట్టిగా నిట్టూరుస్తూ, నాకు మీ ప్రాబ్లం మొత్తం అర్థమైంది అశ్విన్ గారు, బట్ కావ్యాంజలి రావటం కుదరదు అన్న రోజీ మాటలకు ఆశ్చర్యపోయాడు అశ్విన్. అదేంటి, మీరేమంటున్నారు మేడం? తనను నేను నా ఇంటి కోడలుగా చేసుకుంటాను అంటున్నాను, తనకు తల్లి తండ్రి ప్రేమను నేను నా భార్య పంచుతామంటున్నాను. నా కొడుకు జీవితంలో అత్యంత విలువైన భార్య అనే స్థానాన్ని కావ్యాంజలికి ఇప్పిస్తాను అంటున్నాను. అయినా కూడా మీకు నమ్మకం కలగటం లేదా మిస్? ఏమైనా అగ్రిమెంట్ చేసుకుందామా? నా మాట మీద నమ్మకం లేకపోతే చెప్పండి, ఇప్పుడే అగ్రిమెంట్ రాసిస్తాను అంటూ ఆతృతగా అడుగుతున్న అశ్విన్ వైపు చూసి చిన్నగా చిరునవ్వు నవ్వారు రోజీ. కూల్ మిస్టర్ అశ్విన్, మీరు టెన్షన్ పడేంత ఏం లేదు. ఇక్కడ విషయం మీ మాట మీద నమ్మకం లేకనో లేకపోతే మీ నుండి అగ్రిమెంట్ లేదా పేపర్ వర్క్ కావాలి అని అడగటమో కాదు. నాకు మీ గురించి బాగా తెలుసు, అలాగే మీ మంచితనం, మీకున్న పేరు, మీ వ్యాపారం, మీ ప్రఖ్యాతులు అన్నీ బాగా తెలుసు, అలాగే సిటీలో మీకున్న గౌరవం గురించి కూడా తెలుసు. బట్ కావ్య మీరు కోరుకున్న విధంగా మీతో రావడం కుదరదు అంటూ మాట్లాడుతున్న రోజీ మాటలు పూర్తి కాకుండానే మధ్యలో అడ్డుపడుతూ, అసలు ఏమంటున్నారు మిస్? ఇప్పుడు కావ్య మాతో రావటం మీకు ఇష్టం లేదా, లేదా కావ్య ఒప్పుకోదు అని టెన్షన్ పడుతున్నారా? కావ్యను ఎలా చెప్పి ఒప్పించమంటారు? కావ్య నా ఇంటి కోడలు కావాలి, నా కొడుకుని మామూలు మనిషిని చేసి అతని జీవితంలో సరికొత్త ఆనందాలను తెచ్చిపెట్టాలి అంటున్న అశ్విన్లో తనకు ఒక తండ్రి ప్రేమ స్పష్టంగా కనిపించింది. మీరు కోరుకున్నవన్నీ జరగాలని నాకు ఉంది అశ్విన్ గారు, కానీ ఇప్పుడు కావ్య ఒంటరి కాదు, తనిప్పుడు కావ్యాంజలి మాత్రమే కాదు, కావ్యాంజలి మాధవ్. అది వింటూనే ఏమంటున్నారు మిస్? అంటే కావ్య అంటూ ఆశ్చర్యపోయిన అశ్విన్ వైపు చూస్తూ, ఎస్ మిస్టర్ అశ్విన్, ప్రస్తుతం కావ్యాంజలి ఒంటరిగా లేదు, తనకు పెళ్ళయింది. ప్రస్తుతం కావ్య ఒక పెళ్ళైన అమ్మాయి, అత్త, మామ, భర్త, ఇతర కుటుంబ సభ్యులతో సంతోషంగా తన లైఫ్ని లీడ్ చేస్తున్న ఒక పరిపూర్ణ గృహిణి. మీరు తనకు ఇస్తాము అంటున్న అన్ని బంధాలను కొద్ది రోజుల క్రితమే వేరొక కుటుంబం ఇచ్చింది. ఇప్పుడు చెప్పండి అశ్విన్, ఎలా కావ్యాంజలిని మీ ఇంటి కోడలుగా అడుగుపెట్టమని నేను అడగగలను? తను ఎలా మీ ఇంటి కోడలుగా మీ ఇంట్లో అడుగుపెట్టగలదు? వేరొక ఇంటిలో కోడలుగా అడుగుపెట్టి దీపం పెట్టి ఆ ఇంట్లో ఒక మనిషిగా మారిపోయిన ఒక అమ్మాయిని ఏం చెప్పి మీ వెంట పంపించమంటారు అన్న రోజీ మాటలకు షాక్లోనే ఉండిపోయాడు అశ్విన్. తనకు ఏం మాట్లాడాలో, ఏం సమాధానం చెప్పాలో కూడా అర్థం కాలేదు. ఇక మాట్లాడడానికి ఏమీ లేదు అని అర్థమైంది అతనికి. అందుకే మౌనంగా లేచి రెండు చేతులు జోడించి నమస్తే చెప్పి అక్కడి నుండి దిగులుగా వెళ్ళిపోయాడు అశ్విన్. మాధవ్లో చాలా మార్పు వచ్చింది. మునుపటి కంటే ఎక్కువ ఉత్సాహంగా ఉంటున్నాడు, అందరితోనూ మునుపటిలానే స్నేహపూర్వకంగా కలిసిపోయాడు.
ధనలక్ష్మితో సరదా ముచ్చట్లు, మూర్తిగారితో చమత్కారపు మంతనాలు మాత్రమే కాకుండా మిగిలిన కుటుంబ సభ్యులతో ఎప్పటిలానే చాలా జోవియల్గా ఉంటూ నార్మల్ పొజిషన్కి వస్తున్నాడు. మాధవ్లో వస్తున్న మార్పుకి కావ్య కూడా చాలా సంతోషించింది. తన జీవితంలో ఎంతో పెద్ద మలుపు తిరిగింది. ఇక తన జీవితం ఏమవుతుందో అన్న భయం పోయింది ఆమెలో. తన సంతోషం రోజీతో పంచుకునేందుకు ఫోన్ చేసి మాట్లాడుతోంది. రోజీ కావ్య లైఫ్ మళ్ళీ సెట్ అయినందుకు, సాఫీగా సాగుతున్నందుకు ఆనందపడింది. అశ్విన్ వచ్చి వెళ్ళిన విషయం చెప్పకుండా ఊరుకుంది. ఇంతలో భౌ అంటూ రెండు చేతులతో కావ్య కళ్ళు మూసి కాస్త గట్టిగా అరిచిన మాధవ్ మాటలకు ఒక్కసారిగా తుళ్ళిపడింది కావ్య. మాధవ్ వాయిస్ వింటూనే, సరే కావ్య, అబ్బాయి వచ్చినట్టున్నాడు కదా, నువ్వు పని చూడు, నేను తరువాత మాట్లాడతాను అని ఫోన్ పెట్టేసింది రోజీ. హే కావ్య భయపడింది, కావ్య భయపడింది అంటూ చిన్నపిల్లాళ్ళ అల్లరి చేస్తున్న మాధవ్ని చూస్తే ముచ్చటగా అనిపించింది కావ్యకు. కానీ తను రోజీతో మాట్లాడుతుండగా మాధవ్ చేసిన అల్లరి పని వల్ల అమ్మ ఏమనుకుందో అన్న బాధతో కాస్త బుంగమూతి పెట్టింది. ఏంటి డియర్, నేను ఇంత సరదాగా ఉంటే నువ్వు మాత్రం అంత డల్గా మొహం పెట్టావు, నీకు నేను నవ్వడం నచ్చలేదా అంటూ మూతి పక్కకు తిప్పుకుని కాస్త జాలిగా ముఖం పెట్టుకుని అడిగాడు మాధవ్. నువ్వు చేసిన పనికి అమ్మ ఏమనుకుని ఉంటుంది మధు, పాపం ఫోన్ పెట్టేసింది అన్న కావ్య మాటలకు చిలిపిగా నవ్వుతూ తన పక్కన కూర్చుని చేతిలో చేయి వేసి వేళ్లను స్లోగా తాకుతూ, ఏమనుకుంటారు, అమ్మ కాబట్టి నా కూతురు భర్తతో సంతోషంగా ఉంది అనుకుంటారు, అటువంటి సంతోషం ఫోన్ మాట్లాడుతూ దూరం చేయటం ఎందుకు అనుకుంటారు, అందుకే ఫోన్ పెట్టేసి మనిద్దరికి ఫ్రీడమ్ ఇచ్చి ఉంటారు అంటూ కావ్య నుదుటికి తన నుదుటిని ఆనించి ముందుకు తోస్తూ చెప్పాడు కావ్య కళ్ళలోకి చూస్తూ. చాలే సంబరం అని కావ్య మాధవ్ని వెనక్కి తోసి అక్కడి నుండి లేచి వెళ్ళిపోబోయింది. వెంటనే కావ్య చీర కొంగు పట్టుకుని తన మీదకు లాక్కున్నాడు మాధవ్. ఒక్కసారిగా కావ్యకు తమ పెళ్లికి ముందు మాధవ్ చేసిన చిలిపి పని గుర్తుకు వచ్చింది. తను ఆలోచన నుండి బయటకు వచ్చేలోగానే తన మీద పడ్డ కావ్యను రెండు చేతులతో గట్టిగా పట్టుకుని, ఎక్కడికి పోతారు మేడం గారు, ఇంత ఇష్టంగా ఈ మధు మాట్లాడుతూ ఉంటే వెంటనే శృతి కలిపి మధు కావ్యంలో తరువాత పేజీ రాయటానికి సిద్ధపడాలి, కానీ మళ్ళీ మళ్ళీ మొదటి పేజీయే చదివిస్తూ టైం వేస్ట్ చేస్తారే అంటూ తన ముక్కుతో చిలిపిగా కావ్య ముక్కును గీటుతూ అడిగాడు మాధవ్. అబ్బో, అబ్బాయి గారిలో చాలా ఉత్సాహం పెరిగినట్లుంది, ఉల్లాసంగా మాటలు మాత్రమే కాదు చేష్టలు కూడా పెరుగుతున్నాయి, ఏంటి కథ అంటూ మాధవ్ జుట్టుని చిన్నగా నెరుపుతూ అడిగింది కావ్య. ఇంత స్ట్రైట్గా నువ్వు అడిగితే నేను మాత్రం దాగుడుమూతలాడి ఏం ప్రయోజనం, నేను కూడా స్ట్రైట్గానే చెప్తాను, నాకు మధు కావ్యంలో మరొక అందమైన పేజీ ఇప్పుడే ఇక్కడే ఇలానే రాయాలి అనిపిస్తోంది, నువ్వేమంటావు అన్న మాధవ్ మాటలకు సిగ్గుతో బిగుసుకుపోయింది కావ్య. మౌనం అర్ధాంగీకారం అనుకోవచ్చా అంటూ కావ్య చెవిలో గుసగుసగా అడిగాడు మాధవ్. పో మధు అంటూ అతని బిగి కావలి నుండి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తోంది కావ్య. కానీ పట్టు సడలకుండా ఇంకాస్త బిగించాడు మాధవ్. మహానుభావ, వీటన్నిటికీ కాస్త సమయం పడుతుంది, ఇప్పుడిప్పుడే నీ ఆరోగ్యం కుదుట పడుతోంది, ఇటువంటి టైంలో ఇలాంటి చిలిపి పనులకు బ్రేక్ ఇస్తేనే మంచిది అంటూ తన చూపుడు వేలుతో మాధవ్ నుదుటి మీదుగా రాస్తూ సరిగ్గా అతని పెదవుల దగ్గరకు తెచ్చింది కావ్య. అంతే, ఒక్కసారిగా తన వేలు మునిపంటితో పట్టుకున్నాడు మాధవ్. ఆ అని తన వేలు వెనక్కి తీసుకుని మాధవ్ చెర నుండి పక్కకు లేచింది కావ్య. సారీ కావ్య, గట్టిగా కొరికేశానా అంటూ కాస్త ఆందోళనగా అడిగిన మాధవ్ వైపు చూసి చిన్నగా నవ్వి, ఇలాంటి అల్లరి పిల్లల నుండి తప్పించుకోవాలంటే ఏమాత్రం నాకు కూడా జోష్ ఉండాలి కదా అని చిలిపిగా కనుబొమ్మలు ఎగరేస్తూ అక్కడి నుండి పరుగుపెట్టింది కావ్య. కావ్య నిన్ను అంటూ మాధవ్ తన వెనకే పరుగుపెట్టాడు. ఇంట్లో ఒక్కొక్కరిని తప్పించుకుంటూ కావ్య మాధవ్ నుండి దూరంగా పరుగు పెడుతోంది. మాధవ్ మాత్రం ఏమైనా తక్కువ తిన్నాడా, ఎలా అయినా కావ్యను పట్టుకోవాలని తిరుగుతున్నాడు. వాళ్ళిద్దరూ అలా సందడిగా ఇంట్లో తిరగడం చూసి కుటుంబ సభ్యులందరూ చాలా రిలాక్స్ అయ్యారు. మాధవ్ పూర్తిగా మునుపటి మాధవ్ అయినందుకు అందరూ ఆనందపడుతున్నారు. ఆపండి రమ్య గొడవ, ఏంటిది
అంటూ నవ్వుతూ వారించారు ధనలక్ష్మి. కావ్య ఆమె వెనుక దాక్కోవడంతో తనను వెనకనే ఆపి మాధవ్ని దగ్గరికి రానివ్వకుండా అడ్డుకుంటూ, నువ్వడ్డు లేవవే ముసలి, కావ్య అనుకున్నంత అమాయకురాలు కాదు, నన్ను ఎలా బోల్తా కొట్టించిందో తెలుసా అంటున్న మాధవ్ మాటలకు కన్నార్పకుండా చూస్తూ ఉండిపోయారు ధనలక్ష్మి. ఏమైందే ముసలి అలా చూస్తున్నావు అన్న మాధవ్ని గట్టిగా పట్టుకుని నుదుటిపై ముద్దు పెట్టుకుంటూ, నీ నోటి వెంట ఈ ముసలి అన్న పదం విని ఎన్ని రోజులైందో తెలుసా కన్నా, కనీసం నా ప్రాణం పోయేలోగా ఒక్కసారైనా నీ నోటి వెంట ఇలా వింటానో లేదోనని ఎన్ని రోజులుగా ఎదురు చూస్తున్నానో తెలుసా కన్నయ్యా అంటూ ఎమోషనల్ అయ్యారు ధనలక్ష్మి. ఏంటి ముసలి ఇది, ఇంకొకసారి ఇలా మాట్లాడావనుకో ఏం చేస్తానో నాకే తెలియదు, నువ్వెప్పుడూ నవ్వుతూ ఉండాలి, ఇలానే హ్యాపీగా ఉండాలి, అర్థమైందా అన్న మాధవ్ మాటలకు సంతోషంతో కన్నీరు పెట్టుకుంటూ తలాడించారు ధనలక్ష్మి. అశ్విన్ ఎప్పుడెప్పుడు వస్తాడా, కావ్యను తన వెంట తీసుకుని వస్తే తనని చూడాలని, తన మాటతో మధుక నార్మల్ మనిషి అవ్వాలని 1000 కళ్ళతో ఎదురు చూస్తోంది రేవతి చాలా ఆశగా. ఇంతలో అశ్విన్ కారు ఇంటి గేట్ బయట వచ్చినట్లుగా సౌండ్ రావడంతో వెంటనే పరిగెత్తుకుంటూ బయటకు వెళ్ళింది రేవతి. అశ్విన్ కారు దిగి లోపలికి వస్తుండగా, అశ్విన్ కావ్య ఏది అంటూ చాలా ఆతృతగా కారు వైపు చూస్తూ అడిగింది రేవతి. రేవతి ముందు లోపలికి పద అంటూ కాస్త మూడ్ ఆఫ్గా మాట్లాడిన అశ్విన్ మాటలకు ఆశ్చర్యపోతూ, అసలు ఏం జరిగింది అశ్విన్, నీతో కావ్య రాను అన్నదా, లేకపోతే మధుకర్ పరిస్థితి తెలుసుకున్న తరువాత తనను పెళ్లి చేసుకోవడానికి నిరాకరించిందా అంటూ ఏవేవో ప్రశ్నలు అడుగుతున్న రేవతి వైపు కాస్త అసహనంగా చూసి, లోపలికి పదమన్నాను కదా రేవతి అంటూ చకచకా నడుచుకుంటూ లోపలికి వెళ్ళి సోఫాపై కూలబడ్డాడు అశ్విన్. అశ్విన్ ప్లీజ్ ఇలా సైలెంట్గా ఉంటే నాకు టెన్షన్ పెరిగిపోతుంది, ఏం జరిగిందో చెప్పు, కావ్యను కలిసావా, ఇక్కడ విషయమంతా తనకు చెప్పావా అంటూ ఆందోళనగా అడుగుతున్న రేవతి వైపు బాధగా చూస్తూ, ఇక కావ్యాంజలి గురించి మనం పెద్దగా ఆలోచించకపోవడమే మంచిది రేవతి, మధుకర్ మామూలు మనిషి అయ్యేందుకు వేరే ఏదైనా మార్గం ఆలోచిస్తే బాగుంటుందని నా అభిప్రాయం. ఏమంటున్నావు అశ్విన్, అసలు ఏం జరిగిందో సరిగ్గా చెప్పు, నీ మాటలకు కావ్య కన్విన్స్ అవ్వకపోతే నేను వెళ్ళి స్వయంగా తనతో మాట్లాడతాను, నేను ఎలా అయినా తనని కన్విన్స్ చేస్తాను, పరిస్థితి మొత్తం వివరంగా చెప్తాను అన్న రేవతి వైపు చూసిన అశ్విన్ కళ్ళ వెంట కన్నీరు రావడం గమనించింది రేవతి. ఏంటిది అశ్విన్, నువ్వు ఎందుకు కన్నీరు పెట్టుకుంటున్నావు, కావ్య నీతో ఏమైనా అవమానకరంగా మాట్లాడిందా? లేదు, అసలు నేను కావ్యను కలవనే లేదు రేవతి అన్న అశ్విన్ మాటలకు ఆశ్చర్యపోయింది రేవతి. నేను కావ్య తల్లిలా చూసే రోజీ గారిని కలవడానికి ఆశ్రమానికి వెళ్ళాను, కావ్యకు చాలా రోజుల క్రితమే పెళ్ళైపోయింది అన్నారు, తను హ్యాపీగా లైఫ్ని లీడ్ చేస్తోంది అన్నారు. ఆ మాట వింటూనే నీరసించుకుపోయింది రేవతి. ఏంటి అశ్విన్ నువ్వన్నది, ఇలా జరిగిందేంటి, ఆశపడినంతలోనే ఆశ చేయి దాటి వెళ్ళిపోయింది, నిజంగానే కావ్యకు పెళ్ళైపోయిందా అశ్విన్? ఒకవేళ ఈ విషయం తెలిసే మధుకర్ ఢీలా పడిపోయి ఉంటాడా, ఆ బాధలోనే చూసుకోకుండా యాక్సిడెంట్ జరిగి ఉంటుందంటావా, అందుకే తను కోమా నుండి బయటపడలేకపోతున్నాడా అంటూ ఏవేవో ఆలోచనలతో ప్రశ్నల వర్షం కురిపిస్తోంది రేవతి. ఇంతలో ఆఫీస్ పని మీద ఫోన్ చేసిన మూర్తి మధుకర్ ఆరోగ్యం గురించి అడగటం, ఏవో మాటల మధ్య కావ్యాంజలిని మధుకర్ ఫాలో అవ్వటం, తనకు పెళ్లి జరగడం, ఆ రోజు నుండి మధుకర్ బాధగా ఉండటం అన్ని విషయాలు వివరంగా చెప్పారు మూర్తి. ఆ మాటలు వింటూనే అశ్విన్ పూర్తిగా కృంగిపోయాడు. నీ ఆలోచన నిజమే రేవతి, కావ్యాంజలికి పెళ్లి జరిగింది అన్న విషయం మధుకర్కి తెలుసు, ఆ బాధలోనే వాడు బయటికి రాలేకపోతున్నాడు, తన ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాడు కదా కావ్యను, అందుకే తను లేని ప్రాణాలు వద్దు అనుకుంటున్నాడు కాబోలు, అందుకే మామూలు మనిషిగా మారలేకపోతున్నాడు అంటూ నిరుత్సాహంగా చెప్పాడు అశ్విన్. నో అశ్విన్ నో, అలా జరగడానికి వీర్లేదు, ఎలా అయినా మధుకర్ లేవాలి, మునుపటిలా మన కళ్ళ ముందు నవ్వుతూ తిరగాలి, దానికి ఏం చేయాలో ఆలోచించాలి మనం,
కావ్య వల్ల ఈ పరిస్థితికి వచ్చిన మధుకర్ మామూలు మనిషి అవ్వాలంటే కావ్య వచ్చి తీరాలి అంది రేవతి తల్లి ప్రేమతో. అదేలా కుదురుతుంది రేవతి? కావ్య మధుకర్ని మామూలు మనిషిని చేసేందుకు తన జీవితం వదులుకొని ఎందుకు వస్తుంది అన్న అశ్విన్ వైపు చూసి, వస్తుంది అశ్విన్, ఖచ్చితంగా వస్తుంది, వచ్చేలా నేను చేస్తాను అంది రేవతి. అదండి ఈరోజు ఎపిసోడ్ విన్నారు కదా, మళ్ళీ రేపటి ఎపిసోడ్తో కలుసుకుందాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్. మీ నివేదిత ఆదిత్య.